తోటపల్లి రిజర్వాయర్ కోసం సేకరించిన భూములను రైతులకే అందేలా ప్రభుత్వం చూడాలని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ నియోజకవర్గ చిగురుమామిడి మండల ఓగులపూర్ భూ నిర్వాసిత రిలే దీక్ష వంటవార్పు కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. భూసేకరణ జరిగినప్పటి నుంచి గ్రామానికి నిధులు రాక పూర్తిగా నిర్లక్ష్యానికి గురుందని పొన్నం అన్నారు. గ్రామ కనీస అవసరాలు తీర్చే విధంగా ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ని వెత్తేసిన కారణంగా ఆ భూములు ఆ సంబంధిత రైతులకే ఇవ్వాలని దీక్ష చేస్తున్నటువంటి ఓబులాపూర్ గ్రామస్తులందరికీ కూడా మద్దతుగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ అంశం కొరకైతే సేకరణ చేసిరో ఆ అంశం ప్రతిపాదికన పక్కకు తప్పినప్పుడు ఆ భూములను వారికే అందజేసేటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి జీవుల ప్రకారంగా అని కోరుతూ, ఆ గ్రామం భూసేకరణ జరిగినప్పటి నుంచి ప్రభుత్వ పరంగా ఏ నిధులు రాక పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి వెంటనే స్పెషల్ ఫండ్ జిల్లా మంత్రుల దగ్గర ఉన్నటువంటి ప్రత్యేక నిధి ద్వారా కానీ, పార్లమెంటు సభ్యుల నిధి కానీ, శాసనసభ్యుల నిధి ద్వారా కానీ ఊర్లో కనీస అవసరాలను తీర్చే విధంగా ఒక 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ అందులో 1 కోటి రూపాయలు వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ప్రతిపాదన తీసుకున్న భూములు ఉన్నాయో ఆ ప్రతిపాదన ఉపయోగించుకోకపోతే వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటాము. అది నేదునూరు ప్రాజెక్టు కావచ్చు, లేదా తోటపల్లి ప్రాజెక్టు కావచ్చు, లేదా ఇంకో ప్రాజెక్టు కావచ్చు. ఇలా ప్రభుత్వం కూడా అటువంటి విధానం చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇంజనీర్లు తోటపల్లి ప్రాజెక్టు ఫిజిబిలిటీ అని చెప్పి మళ్ళీ వాళ్ళ దానికి సంబంధించి రిడిజైన్ పేరు మీద దాన్ని ఎత్తేస్తే అందుకు బాధ్యులుగా వాళ్ళను శిక్షించాల్సినటువంటిది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరొక్కసారి ఓగులాపూర్ సంబంధించినటువంటి స్థలాలు వాళ్ళను దున్నుకోమని, వాళ్ళకే హక్కులు కేటాయించాలని, ఆ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా కోరుతాం.